హాయ్ అండి, నేను మీ అరుణని. మా పిల్లలకి క్యారేజీ బ్యాగ్లో స్కూల్ బ్యాగ్ కొందామని రాజమండ్రిలో దినేష్ షాప్కి అయితే వచ్చాను. ఇక్కడ అన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ ఏ ఉంటాయండి. ఇక్కడేమో మనం అనుకున్నట్టు బ్యాగులు అయితే లేవు. ఇంకెక్కడ అందంగా ఉన్నాయి కదని అన్నీ చూసేసి మా ఫ్రెండ్కో చిన్న గిఫ్ట్ కొనేసి ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోతే ఇక్కడ మాత్రం చూడడానికి అయితే చాలా బాగున్నాయి బొమ్మలు అవిని. ఇక్కడ మాకు ఎప్పుడు తెలిసిన ఒక షాప్ ఉందండి. బ్యాగులు ఇక్కడే ఎప్పుడు మేము ప్రతి ఇయర్ ఈయన దగ్గరే కొంటాం. ఇది మెయిన్ రోడ్లో శ్రీనివాస ట్రేడర్స్ ఏదోరండి. అదే మెడికల్ షాపు, సిటీ మెడికల్ షాప్ ఏదో ఉంది దీనికి ఆపోజిట్లో. ఈ బ్యాగులన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా అన్నీ కూడా. మా అబ్బాయికి అయితే ఇవి కాదులేండి. ఇందు ఈ కంపెనీ ఫెదర్ ఏదో కంపెనీ అండి. ఈ బ్యాగ్ ఇందులో బ్యాగులు బాగున్నాయి అన్నాడు. రంగులు కూడా చాలా బాగున్నాయి, అందుకని ఆ బ్యాగ్లే తీసుకుందాం అని చెప్పేసి మీరు కూడా చూస్తారని మొత్తం షాప్ అంతా చూపిస్తున్నాను. ఈ షాప్లో హ్యాండ్ బ్యాగులు, మామూలు బ్యాగులు, స్కూల్ బ్యాగులు, లంచ్ బ్యాగులు మొత్తం లేదంటూ లేదండి. ట్రావెలింగ్కి మీరు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా ఇక్కడ బ్యాగులు కొనవచ్చు. చెప్తున్నానుగా, మా పిల్లలు చిన్నప్పటి నుంచి మేము ఏ ఊర్లు వెళ్ళడానికి ఏంటి, ఈయన క్యాంప్కి ఏంటి, ప్రతి దానికి ఇక్కడ కొనడం అలవాటు అండి. ఇక్కడే కొంటాం. ఇక్కడ టోపీలు ఉంటాయి, పర్సులు ఉంటాయి, వాలెట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. లేనిదంటూ ఉండదు. ఇగో ఫైనల్గా ఈ బ్యాగ్ కొన్నాం. ఇది చూడండి ఎలా ఉందో. లోపల ఒక మొత్తం 4 జిప్పులు ఉన్నట్టు ఉన్నాయి. ముందు అది ఓపెన్ చేస్తే అలా ఉంది. ముందు పెన్నకి ఒకటి, బాక్స్ పెట్టుకోవడానికి అలాగా, స్టేషనరీకి ఒకటి. ఇది కొంచెం ఏమైనా చిన్న చిన్న బుక్స్ అవి పెట్టుకోవచ్చు. 1 ఇయర్ వారంటీ కూడా ఉందండి దీనికి. 1350 ఎంతో పడింది బ్యాగ్ వచ్చి, 1360 ఫెదరర్ బ్యాగ్. ఇంకో చెప్పు ఇదండి, క్యారేజీ బ్యాగ్ దీనికి ఫ్రీగా వచ్చింది. బాగుందండి మొత్తానికి బ్యాగ్ అయితే మాత్రం. క్వాలిటీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, బాగున్నాయి. పిల్లలకి జిప్లు అయ్యి గట్టిగా ఉంటేనే మనకు ఆగుద్ది కదండి, బుక్స్కి కూడా సరిపోతుంది. ఇక్కడ మళ్ళీ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి అన్నట్టు విడిగా ఒక స్టోరేజ్ ఉంది. ఇలా మొత్తానికి 4 అర్లండి. వెనక కూడా మెత్తగా ఉంది, పిల్లలకి తగిలించుకున్న వెనక ఏవి గుచ్చుకోకుండా మెత్తగా ఉంది. అక్కడ కూడా ఇవి తగిలించుకుని ఇవి ఇవి అవి అన్నీ చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది బ్యాగ్ అయితే మాత్రం. వీటితో పాటుగా క్యారేజీలు కూడా కొనేసానండి. మరి వేసవకాలం వచ్చేసింది, అయిపోతుంది, స్కూల్ మళ్ళీ తెరిసేస్తారు కదా, అందుకని మా పిల్లలిద్దరికి చెరుకో బ్యాగ్ కొనేసాను లంచ్ బ్యాగ్లో. ఇందులో 2 రంగులు కొన్నాను, ఆరెంజ్ ఒకటి, బ్లూ ఒకటి. ఇది ఆరెంజ్ ఓపెన్ చేస్తున్నాను. ఇది మా చిన్న పెద్ద అబ్బాయికి అండి. 3 గిన్నెలు వచ్చినాయి. బాగుంది, చాలా బాగుంది, ఆనందంగా అనిపించింది చూడడానికి. పట్టుకెళ్ళడానికి కూడా కంఫర్ట్గా ఉంది. ఇందులో నేను చాలా మోడళ్ళు వాడేసానండి. ఇది ఇప్పుడు ఇది మోడల్ కూడా ఒకటి ట్రై చేశానన్నమాట. పిల్లలకి చిన్నప్పటి నుంచి 4 రకాలు వాడతాం కదా, అలా అన్ని మోడల్స్ వాడేసాను. ఇది మా చిన్న అబ్బాయిది, బ్లూ కలర్ తీసుకున్నాడు, వాడికి బ్లూ అంటే ఇష్టమని. ఎలా ఉంది మా సమ్మర్ షాపింగ్? బాగుందండి. మీకు పిల్లలు అండి, మెయిన్ పిల్లల కోసం. పెన్నులకి పెన్సిల్కి కూడా వెళ్తాను, వాటిని కూడా మీకు వీడియో షేర్ చేస్తాను. అవన్నీ కూడా చూద్దరు మీరు కూడా, మీకు నచ్చితే. ఎంత షాపింగ్ చేసాక మనం ఫ్రూట్ జ్యూస్ ఏదో ఒకటి తాగాలి కదండి, అందుకని చెప్పేసి బత్తాయి జ్యూసు, దానిమ్మ బ్యాటలు, బత్తాయి జ్యూసు అమ్మే ఆయన ఉంటే అక్కడ ఆగి బత్తాయి జ్యూస్ తాగేసి నెమ్మదిగా మన ఇంటికి అయితే వచ్చేసామండి. జ్యూస్ అయితే మాత్రం కూలింగ్ అది బాగానే వేసారు, ఐస్ అది నేను కొంచెం తక్కువ వేయించుకున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు సమ్మర్ మన షాపింగ్. మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసి వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ సబ్స్క్రైబర్స్ నాకు చాలా బాగా త్వరగా పెరిగారండి, థ్యాంక్ యూ అండి. చేసిన వాళ్ళందరికీ బాయ్.